ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. మాస్టర్ తర్వాత విజయ్ చేయబోయే 65వ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించబోతున్నాడు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్లో ఈ క్రేజీ ప్రాజెక్టును నిర్మించబోతోంది. తుపాకీ, కత్తి, సర్కార్ వంటి హిట్స్ తర్వాత విజయ్ మురుగదాస్ కాంబోలో తెరకెక్కే 4వ చిత్రం ఇది. ఈ మూవీకి తమన్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు అని, తుపాకీ సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కనుంది అనే ప్రచారాలు ఉన్నాయి. అయితే ఒకవైపు విజయ్ తో మూవీకి సన్నాహాలు జరుగుతుంటే మరోవైపు కమల్ తో సినిమాకి సంప్రదింపులు జరుగుతున్నాడట మురుగదాస్. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయిన కమల్ హాసన్ తన ఫోకస్ అంతా వచ్చే అసెంబ్లీ ఎన్నికలపైనే పెట్టాడు. వచ్చే ఏడాది తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎలక్షన్స్ లో సత్తా చాటేందుకు స్ట్రాంగ్ సోషల్ పాయింట్ ఉన్న మూవీతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసే ఆలోచనలో ఉన్నాడట కమల్. అలా ఇప్పటికే శంకర్ తో ఇండియన్ 2 చేస్తున్నాడు. అయితే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఇండియన్ 2 వచ్చే ఎన్నికల్లోకి వస్తుందా అంటే అనుమానమే. అందుకే ఎలక్షన్స్ టార్గెట్ గా మురుగదాస్ తో మరో మూవీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ఈ ఏడాది డిసెంబర్ నుంచి ఆ చిత్రాన్ని పట్టాలెక్కించి వచ్చే ఏడాది ఎన్నికల్లోపు విడుదల చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నాడట కమల్. అయితే కమల్ కోరికను మన్నించాలా లేక విజయ్ సినిమానే చేయాలా అని ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో ఉన్నాడట మురుగదాస్. ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.